ఈ వీడియోలోని మనకి ఒక 25,000 శాలరీ ఉన్నట్టయితే బిగ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మన హోమ్ టౌన్ కాకుండా లైక్ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ పూణే ఇలాంటి సిటీస్లోని మనం ఎలా సర్వైవ్ అవ్వగలం అండ్ మనకి ఫస్ట్ ఏం ఖర్చులు ఉంటాయండి అసలు ఏం ఎక్స్పెన్సెస్ ఉంటాయి అందులోని మనం తప్పించుకోలేని ఎక్స్పెన్సెస్ ఏంటి తగ్గించుకోలేని ఎక్స్పెన్సెస్ ఏంటి అండ్ తగ్గించుకొని కొంచెం సేవ్ చేయగలిగిన ఎక్స్పెన్సెస్ ఏంటి రెండు చూడడానికి అయితే ట్రై చేద్దాం పీజీలో ఉండే ఖర్చులు చూడడానికి కూడా ట్రై చేద్దాం అండ్ ఆల్సో అపార్ట్మెంట్లో ఉండే ఖర్చులు కూడా చూడడానికి అయితే ట్రై చేద్దాం సో ఇవి జనరలైజ్డ్ ఫిగర్స్ అనమాట ఇన్ జనరల్ యావరేజ్ ఫిగర్స్ ఎగ్జాక్ట్ ఫిగర్స్లో ఎంతో కొంత తేడా అయితే ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు బట్ ఇన్ జనరల్ మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనలో చాలా మంది పీజీఏ ప్రిఫర్ చేస్తాం అంటే ఇనీషియల్గా వెళ్ళిన తర్వాత మనలో చాలా మంది పీజీకే వెళ్ళాలనుకుంటాం అనమాట ఎందుకంటే అపార్ట్మెంట్ అనేది సెట్ అవ్వడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కరెక్ట్ రూమ్మేట్స్ మనకి సెట్ అవ్వాలి అండ్ అడ్వాన్స్ ఇవి అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ పీజీ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ అపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి పీజీలోని కూడా మళ్ళీ మనకి 1 షేరింగ్, 2 షేరింగ్, 3 షేరింగ్ అండ్ 4 షేరింగ్ ఉన్నాయి మనం ఏంటంటే మన శాలరీ 25,000 ఉంది మనం ఎక్కువ సేవ్ చేయడానికి చూస్తున్నాం కాబట్టి లోయెస్ట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేయడానికి ట్రై చేద్దాం జనరల్లీ 4 షేరింగ్ నాన్ ఏసీకి వచ్చేసి ఇన్ జనరల్ ఒక 6,000-6,500 ఈ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో ఏమేమి ఇంక్లూడెడ్ అండి అంటే మన ఫుడ్ ఇంక్లూడెడే ఉంటుంది మన వాషింగ్ మెషిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మనం ఇంకా అడిషనల్గా ఏం పే చేయాల్సి ఉండదన్నమాట సో అన్ని మన జనరల్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయి అండ్ ఇంక్లూడింగ్ వైఫై కూడాను సో ఒక 4 షేరింగ్ నాన్ ఏసీ తీసుకుంటే అరౌండ్ 6,000-6,500 ఉంటుంది లేదండి మాకు ఇంకొంచెం కంఫర్ట్ కావాలి ఒక 3 షేరింగ్లోనో ఒక 2 షేరింగ్లోనో మేము వెళ్ళాలి అనుకుంటే జనరలీ ఒక 3 షేరింగ్ అనేది ఒక 8,000 2 షేరింగ్ అనేది అరౌండ్ 10-12,000 అండ్ 1 షేరింగ్ 15-20,000 డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ అనమాట పీజీలో మెయిన్ వచ్చేసి మన ఐటీ కంపెనీస్ దగ్గరగా ఉంటే అంటే మరీ వాకబుల్ డిస్టెన్స్ 5-10 మినిట్స్ దగ్గరగా ఉంటే ఒక 1,000-2,000 అయితే మినిమం ఎక్కువ ఉంటుందండి అండ్ కొంచెం దూరం ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ మనం దూరం వెళ్తే ఆ 1,000-2,000 తగ్గుంటుంది అనమాట సో ఇన్ జనరల్ మన పీజీ కాస్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ వైఫై ఎలక్ట్రిసిటీ వాషింగ్ క్లీనింగ్ ఇవన్నీ ఇంక్లూడెడ్ తీసుకున్నట్టయితే ఒక 6,500-20,000 మధ్యలో ఉంటుంది మనం ప్రస్తుతానికి ఒక 6,500 కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సార్ మన అకామిడేషన్ సెట్ అయిపోయిన తర్వాత మన ఫుడ్డే నెక్స్ట్ కాబట్టి పీజీలో మనకి ఎంత ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేసినా కూడా కొన్నిసార్లు సార్ మనం ఒక ఆఫీస్కి వెళ్తాం అండి మనం ఒక టీంలో ఉన్నాం ప్రతిరోజు ఎవరు లంచ్ బాక్సాలు తెచ్చేసుకొని తినరు కొన్నిసార్లు తప్పదు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఒక ఫ్రైడే ఉన్నదండి అందరూ కలిసి బయట తిందాం ఏదో బయట నుంచి తెచ్చుకుందాం ఫ్రైడే కదా సరదాగా అనుకుంటానమాట సో అందులో కూడా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏదన్నా డబ్బేనండి అండ్ సాటర్డే సండే ఉంది ప్రతిరోజు పీజీలో పెట్టిందే మనం తినే అంత పాసిబిలిటీ ఉండదండి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లోని పీజీ ఆబ్వియస్లీ పీజీ రన్ చేయాలి అంటే జనరల్లీ ఏంటంటే మనకి ఇంట్లో లాగా కూర చారు పెరుగు అన్ని పెడుతూ కూర్చోరు సార్ జనరల్లీ సాంబార్ పప్పు ఏదైతే ఉంటుందో ఇవే జనరల్లీ ఉంటాయి మనకి కొన్నిసార్లు బయట తినాలనిపిస్తుంది అండ్ ఆల్సో సాటర్డే సండే మనం అక్కడికో ఎక్కడికో వెళ్తే బయట ఖర్చు పెట్టాల్సి వస్తుంది అండ్ మెయిన్ డేస్ ఏవైతే ఉన్నాయో వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం పెట్టింది మనకు నచ్చకపోవచ్చు నైట్ ఎలాగోలా తినేద్దాంలే చపాతి ఉంటుంది అనుకున్నా కూడా మధ్యాహ్నం పెట్టింది కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు కాబట్టి ఎలాగోలాగా మనకు తెలుసో తెలియకో మనం బయట ఆర్డర్ పెట్టడం అయితే జరుగుతుంది మేబీ మీరు ఎప్పటివరకు పెట్టకపోతే అంటే లైక్ పీజీలో ఎప్పుడు ఉండకపోతే లైక్ బయట ఉండకపోతే మనం అనుకుంటాం మనం తినేద్దాంలే పీజీ వాడు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు కదని బట్ పాసిబుల్ కాదు సార్ ఎంతో కొంత ఖర్చు అయితే జరుగుతుంది సో రఫ్లీ మనం స్విగ్గీలో కానీ దేనిలో కానీ పెడితే మనకు తెలిసిందే మినిమం ఆర్డర్ ఒక 129-149 ఉంటుంది ఆ 129-149 మనం అచీవ్ చేసే ప్రాసెస్లోని ఒక 200 వరకు ఆర్డర్ వెళ్ళిపోద్ది అనమాట సో మంత్ అంతా రఫ్గా వేసుకుంటే 1,000-2,000 అయితే ఖచ్చితంగా ఫుడ్కి అయితే అవుతుంది లోయెస్ట్లో 1,000 తీసుకుందాం సార్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అన్నీ ఉంటాయి కదండి లైక్ సబ్బులు కానీ మనం బట్టలు తుక్కోవడానికి కావాల్సిన డిటర్జెంట్ అవి ఇవి అండ్ మామూలు చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఒక 500 వేసుకుందాం లోయెస్ట్ 500లో అయిపోద్ది అంటే అవ్వదండి ఇప్పుడు మనకు ఒక డ్రై ఫ్రూట్ తినాలని ఉంటుందా ఒక బనానాస్ కొనుక్కోవాలని ఉంటుందా ఒక పొమగ్రెనేటో లేదా ఏదో ఒకటి అలా ఖర్చులు అయితే ఉంటాయి బట్ లోయెస్ట్లో మనం లోయెస్ట్ వేసుకొని చూద్దాం అది ఒక 500 అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సార్ మన పీజీ ప్రతిసారి దగ్గరగా ఆఫీస్కి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో దొరకడం అయితే చాలా కష్టం మనం అనుకున్న అకామిడేషన్ లైక్ షేరింగ్ మనం అనుకున్న 2 షేరింగో 3 షేరింగో అక్కడ వేకెన్సీ ఉండి సెట్ అవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట సో ఎలా చూసుకున్నా ఈ మేజర్ సిటీస్లోని మనం ఎంతో కొంత ట్రావెల్ చేయాలండి ఇప్పుడు మన హోమ్ అనేది మనం ఉంటున్న ఏరియా అనేది ఎగ్జాక్ట్లీ బస్టాప్కి ఎదురుగా ఉంటుంది 4 అడుగులు వేసి మనం బస్టాప్కి వెళ్ళిపోగలం అనేది ఉండదు మనం ఇక్కడ నుంచి ఎక్కి ఒక దగ్గర దిగి అక్కడ నుంచి బస్సు ఎక్కి దిగి అలాంటివన్నీ ఉంటాయన్నమాట సో రఫ్లీ మనకు ఒక 100 రూపీస్ అయితే ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఈజీగా అవుతుంది
80 to 100 rupees అయితే అవుతుంది. ఎందుకంటే ఒక్క సైడ్ మినిమం 30 to 40 rupees అయితే అవుతుంది. సో మనం ఒక 2500 పెట్టుకుందాం సార్. ఎందుకు సార్ 2500 పెట్టుకుంటాం? మనకి జస్ట్ 20 డేసే వర్కింగ్ డేస్ ఉన్నాయి కదండి. డైలీ నేను 50 రూపాయలు వేసేసుకున్నా కూడా ఒక సైడ్కి నాకు ఎంత అవుతుంది, 100 into 20 days 2000 రూపీస్ అవుతుంది. ఎందుకు సార్ 2500 అంటే అప్పుడే ఇప్పుడో మనం అక్కడికో ఇక్కడికో ఖచ్చితంగా వెళ్లాల్సి అయితే ఉంటుందండి. నెలలోని ప్రతిరోజు మనం ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి తప్ప ప్రపంచం ఉండదా? వెళ్తాం సార్ అటో ఇటో, ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫ్రెండ్స్ ఎవరైనా బయటికి పిలిస్తే వాళ్ళతో బయటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. టీమ్మేట్స్ ఏమైనా అవుటింగ్ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్దామంటే ఖచ్చితంగా వెళ్ళడం, ఇవన్నీ ఖర్చులే. సో ఆన్ ద హయ్యర్ సైడ్ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం ఆన్ ద హయ్యర్ సైడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ బస్సులో మనం వెళ్తున్నట్టయితే 50 రూపీస్తోని, మనం ఏ ఓలా లేకపోతే ఇంకేదో తీసుకుంటే ఇంకా పెరిగిపోద్ది అనమాట. బట్ ఓవరాల్ ఒక యావరేజ్గా ఒక 2500 వేసుకుందాం ట్రాన్స్పోర్ట్కి. నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ సార్. అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మన టీమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అరే సినిమాకి వెళ్దాం పదా, లేకపోతే ఇలా బయటికి వెళ్దాం పదా, ఏమైనా టీమ్ అవుటింగ్ ప్లాన్ చేస్తే అక్కడ ఫుడ్ తినడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ, ఈ ఖర్చులన్నీ కూడా ఇన్ జనరల్ ప్రతి నెల ఉండకపోవచ్చండి. అప్పుడెప్పుడు ఖచ్చితంగా అయితే ఉంటే ఒక 1000 to 2000 అయితే మనకి తెలియకుండా ఖర్చు అయిపోతుంది సార్. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ టు హోమ్. మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంతో కొంత ఇంటికి వెళ్ళాలని అయితే ఉంటుంది. ఇంటికి వెళ్తాం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి, కొంతమంది అయితే నెలకు ఒకసారి వెళ్ళిపోతాం అనమాట. అందులో ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి మనకు ట్రావెల్ టు హోమ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 2 డేస్ ఆఫీస్ 2 డేస్ వస్తున్నారు, ఇక్కడ పీజీలో ఉంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని పక్కన పెట్టేస్తే మనకి ట్రావెల్ టు హోమ్ ఖర్చు ఒక 1000 to 2000, డిపెండ్స్ ఆన్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం అడిషన్ చేసుకుంటే రెంట్ రఫ్గా 6500 వేసుకుందాం, ఫుడ్ వచ్చేసి రఫ్గా లోయెస్ట్ ఒక 1000 వేసుకుందాం, గ్రాసరీ అండ్ మనకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ ఒక 500 వేసుకుందాం సార్. ట్రాన్స్పోర్టేషన్ అన్అవాయిడబుల్ కాబట్టి 2500 వేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీకెండ్స్ అవాయిడబుల్ అయినా ఒక 2000 వేసుకుందాం సార్. ఇదేంటి, మీరు ప్రాపర్ పీజీ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అడగని పీజీ, వాషింగ్ మెషిన్ ఇంక్లూడెడ్ పీజీ, వైఫై ఇంక్లూడెడ్ పీజీ, ఫుడ్ ఇంక్లూడెడ్ పీజీ, ఇవన్నీ తీసుకున్నట్టయితే ఈ నంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే 12,500 ఖర్చు అవుతుంది సార్. మరి ఏంటండి అన్ని కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్ లాగా ఉన్నాయి, నాకు వచ్చే 25,000 లో 12,500 నాకు ఈ ఖర్చులకే అయిపోతే, నేను ఇంటికి ఒక 10,000 పంపిస్తే నా చేతిలో ఇంకెంత ఉంటుందండి, 1,500 ఉంటుంది, నేను ఏం చేసుకోగలను సార్? మరి ఇందులో మనం తగ్గించుకోగలిగిన ఖర్చులు ఏమన్నా ఉన్నాయా అంటే సార్, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉన్నదండి. మనం ఈ వీకెండ్స్ బయటికి వెళ్ళడం సార్, ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి ప్రతి స్టేట్లోని ప్రతి ప్లేస్లోని ఒక లోయెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, దానికి కొంచెం పైన ఉంటుంది, దానికి ఇంకొంచెం లగ్జరీ ఉంటుంది. మనం ఈ లోయెస్ట్ తక్కువ మనకి ఏదైతే కాస్ట్ అవుతుందో నేను ఇందులోనే వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే కొన్నిసార్లు మనం ఆ మీడియం మోడ్లో వెళ్ళాల్సి అయితే వస్తుంది అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఒక 500 రూపీస్ వరకు తగ్గించుకొని ఈ వీకెండ్స్ తిరగడం ఇలాంటివన్నీ తగ్గించుకుంటే దీన్ని ఒక 2000 అయితే తక్కువకు తెచ్చుకోవచ్చండి. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి మనం కానీ అవుట్ సైడ్ తినడం అవాయిడ్ చేయగలిగితే టీమ్మేట్స్తో ఉన్నప్పుడు తప్పదండి, మనం అలాగా నేను తిననండి నాకు డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది. మనంతట మనం తినేది ఏదైతే ఉంటుందో సాటర్డే సండే అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటే రఫ్గా ఫుడ్కి ఒక 500 వేసుకుంటే, అండ్ పీజీ లో వేసిందే లోయెస్ట్ లోయెస్ట్ సార్, ఇంకా 4 షేరింగ్ 6500 చాలా తక్కువ. ఇంకా మనం 3 షేరింగ్ 2 షేరింగ్కి వెళ్తే అక్కడ ఇంకా 1,200 ఒక 3,000 4,000 ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో పీజీకి ఒక 6,500 వేసుకొని ఫుడ్ మనం కొంచెం తగ్గించుకుంటే ఒక 500. నెక్స్ట్ గ్రాసరీ మనం ఏం చేయలేము సార్, ఖచ్చితంగా మనం కొన్ని సామాన్లు కొనుక్కోవాలి అంటే మనం కొన్ని సామాన్లు ఖచ్చితంగా కొనుక్కోవాల్సి ఉంటాం, అదొక 500 వేసుకొని ట్రాన్స్పోర్ట్ మనం అటు ఇటు తిరగడం కొంచెం తగ్గిస్తే ఒక 2000 వేసుకొని వీకెండ్స్ మెయిన్లీ మనం బయట తిరగడం బయట తినడం ఇలా అటు ఇటు తిరగడం ఇవన్నీ తగ్గించి ఒక 500 to 1000 వీకెండ్స్ కానీ మనం వేసుకోగలిగితే రఫ్లీ ఒక 10,000 వరకు ఒక 2,500 మనం కిందకి తగ్గించి ఒక 10,000 మనం ఖర్చులు పెట్టుకొని మిగిలిన 15,000 ఏదైతే ఉందో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే కూడబెట్టుకోగలం సార్. కొన్ని అన్అవాయిడబుల్ ఖర్చులు అయితే ఉంటాయి, మరి వాటికి మనం ఏం చేయలేం. సో ఇది పీజీ సినారియోలోకి వచ్చేసి పీజీలో మనకు ఉండే ఖర్చులు అనమాట. ఇప్పుడు కొంతమంది ఇంక్లూడింగ్ మీ, నేను 3 నెలలు పీజీలో ఉన్న తర్వాత అంత కంఫర్టబుల్ అనిపించకపోవడం వల్ల చిన్న ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అవడం వల్ల అపార్ట్మెంట్లోకి అయితే మూవ్ అవడం జరిగిందండి. అపార్ట్మెంట్లో మనకి ఏమన్నా డబ్బులు సేవ్ అవుతాయా, ఇన్ జనరల్ మనకు ఉండే ఖర్చులు ఏంటి చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఈ అపార్ట్మెంట్ నేను తీసుకున్న కన్సిడరేషన్ ఏంటి అంటే ఈ క్యాలిక్యులేషన్కి ప్రస్తుతానికి ఒక 3 BHK అనుకుందాం, సెమీ ఫర్నిష్డ్ ఆర్ అన్ఫర్నిష్డ్ అనుకుందాం సార్. 25,000 రెంట్ అనుకుందాం అండి, 25,000 పర్ మంత్ రెంట్ తీసుకుని క్యాలిక్యులేట్ చేద్దాం. ఆబ్వియస్లీ 3 BHK అబ్బాయిలు కాబట్టి మరీ ముగ్గురే ఉండాలి అని నేను తీసుకోవట్లేదండి, ఒక 6 షేరింగ్.
వన్ ఒక ఒక రూమ్కి ఇద్దరు, ఒక బెడ్రూమ్కి ఇద్దరు మినిమం ఉంటారు సార్, మరీ ఒకరు ఒకరు ఉండరు కాబట్టి నేను ఏంటంటే సిక్స్ షేరింగ్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అడ్వాన్సు, మిగతా ఖర్చులు లాస్ట్లో మాట్లాడుకుందాం, బట్ మంత్లీ ఇన్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయని చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీజీలోని అన్ని కవర్డ్ సార్, వైఫై, ఎలక్ట్రిసిటీ, వాటర్, వాషింగ్ మెషిన్, ఇవన్నీ కవర్డ్ అనమాట. బట్ అపార్ట్మెంట్లో ఏంటంటే మనం ఇవన్నీ చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెంట్ అండి. రెంట్ మనం ఎంత అనుకున్నాం, 25,000 ఎవ్రీథింగ్, ఆ మెయింటెనెన్స్ అన్ని కలిపి ఒక 25,000 అనుకుందాం. మనం ఎంతమంది ఉంటున్నాం అనుకుందాం, ఒక ఆరుగురు ఉంటున్నారు అనుకుందాం. ఆరుగురు ఉంటే మనకు 25,000తోని 4,166 రూపీస్ పర్ పర్సన్ రెంట్ అయితే పడుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ అండి. మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ ఉండాలి అంటే కొన్ని సామాన్లు అయితే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. రఫ్లీ జనరలీ ఒక మంత్లీ మన పర్సనల్ గ్రాసరీ ప్లస్ అపార్ట్మెంట్లో ఉన్న ఆరుగురు కలిపితే ఒక 5,000 అయితే ఖచ్చితంగా అవుతుందండి. మన వెజిటబుల్స్ ఖర్చు అండ్ మామూలు ఉప్పులు పప్పులు ఇవే అవన్నీ కొనేసుకునేసరికి ఒక 5,000 అయితే మినిమం అవుతుంది అనమాట. సో ఆరుగురు ఉన్నాం కాబట్టి ఒక 833 రూపీస్ అవుతుంది సార్, 5,000/6 వేసుకుంటే. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎలాగా అన్అవాయిడబుల్ సార్, ట్రాన్స్పోర్ట్ ఒక 2,000 to 2,500 వేసుకుందాం సార్. ఎందుకంటే అపార్ట్మెంట్ మనం దగ్గరలో వెతికించుకోవడం చాలా ఇంపాసిబుల్ సార్, అంత దగ్గరలో ఎత్తుకుంటే రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో కొంచెం దూరంలో ఎత్తుకుంటే సో ట్రాన్స్పోర్ట్కి ఎంతో కొంత ఖర్చు అయితే అవుతుంది, ఒక 2,500 వేసుకుందాం. నెక్స్ట్ వీకెండ్స్ అవాయిడబుల్ అయినా కూడా ఒక 2,000 వేసుకొని పెట్టుకొని ఉంచుకుందాం. ఎందుకంటే మనం తక్కువలో చూసుకోకుండా ఎక్కువలో చూసుకుంటే మనకు ప్లానింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి వీకెండ్ ఒక 2,000 వేసుకొని ఉంచుకుందాం సార్. ఇప్పుడు మెయిన్ ఎక్స్పెన్సెస్ అన్ని స్టార్ట్ అయ్యి పీజీలోని మనకు కరెంటు బిల్ అయితే ఉండదు, బట్ అపార్ట్మెంట్లో మనకు కరెంటు బిల్ ఉంటుంది సార్. ఒకవేళ మీకు ఏసీలు ఉన్న అపార్ట్మెంట్లు, మన వాషింగ్ మెషిన్ ఇవి మనం చాలా రెగ్యులర్గా వాడతాము అంటే హయ్యెస్ట్ సైడ్లో సార్, హయ్యెస్ట్ సైడ్లో మనకు ఒక 2,000 రూపీస్ కరెంట్ బిల్ వచ్చే ఛాన్స్ అయితే ఇన్ జనరల్ జనరలైజ్డ్గా ఒక 2,000 రూపీస్ వస్తుంది. సో పర్ పర్సన్ మనం ఒక 333 రూపీస్ వేసుకుందాం. నెక్స్ట్ వైఫై, ఎంత గొప్ప వైఫై అయినా కూడా మనకి అరౌండ్ 1,500 అయితే ఉంటుంది సార్. 1,500 సిక్స్ పీపుల్ వేసుకుంటే పర్సన్కి 250 రూపీస్. అండ్ సండే వచ్చేసి మనం పీజీలో ఉంటే పీజీఎల్ మనకు చికెన్ ఎగ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. మనం ఈ అపార్ట్మెంట్లో ఉన్నట్టయితే మనమే తెచ్చుకోవాలి కాబట్టి రఫ్లీ ఒక 200-250 రూపీస్ పర్ వీక్ కానీ మనం వేసుకుంటే 4 వారాలకు ఒక 1,000 రూపీస్ అలా మనం వేసుకుందాం. 800-2,000 వేసుకుంటే ఒక 200 వేసుకుందాం సార్ పర్ పర్సన్, మనం 200 రూపీస్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బిల్. కొన్ని ప్లేసెస్లోని, సపోజ్ నేను చెన్నైలో ఉన్నప్పుడు మేము ఉండే అపార్ట్మెంట్లో వాటర్ బిల్ ఉండేదన్నమాట. ఉన్నదని కన్సిడర్ చేద్దాం సార్, లేదు అనుకోండి మనకి ఇంకొంచెం డబ్బులు మిగులుతాయి, ఉన్నదని కన్సిడర్ చేసుకొని మనం లెక్కేసుకొని ప్లాన్ చేసుకుందాం. సో వాటర్ బిల్ మనకి ఏంటంటే ఒక డిపెండ్స్ ఆన్ ద యూసేజ్ అనమాట. ఎప్పుడైతే ఆరుగురు ఉండి ఆ వాషింగ్ మెషిన్ 6 సార్లు వేస్తున్నాము, అందరూ ఆరుగురు 2 టైమ్స్ స్నానం చేస్తున్నాం, ఇలా ఇవన్నీ కన్సిడరేషన్స్ తీసుకుంటే రఫ్గా ఒక 4,000-5,000 వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. సో 4,000-5,000 తీసుకుంటే పర్ పర్సన్ మనకి 833 రూపీస్ పడుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి మనంతా మనం వండుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. సో అంటే చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఇన్ జనరల్గా ఒక కుక్ని పెట్టుకుంటాం అనమాట. తనకి ఒక 3,000 రూపీస్ వేసుకున్నట్టయితే ఆరుగురు ఉన్నాం కాబట్టి ఒక 500 అవుతుంది సార్. నెక్స్ట్ ఒక క్లీనింగ్ లేడీ లైక్ ఈట్లకి, సో అదొక 2,000 రూపీస్ వేసుకుంటే పర్ పర్సన్ 333 రూపీస్ అవుద్ది. ఈ ఖర్చులన్నీ మనం యాడ్ చేసుకున్నట్టయితే అరౌండ్గా 12,000 అయితే వస్తుంది సార్. అక్కడ ఎంత వచ్చిందండి, 12,500 వచ్చింది. తగ్గించుకుంటే ఒక 10,000, ఇక్కడ కూడా ఒక 12,000 అయితే వచ్చింది. ఇందులోంచి మనం ఏం సార్ తగ్గించుకోగలం, ఆ వీకెండ్ ఖర్చు తగ్గించుకోగలం, ట్రాన్స్పోర్ట్ తగ్గించుకోగలం, ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గితే మంచిదే బట్ అది అన్అవాయిడబుల్, ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. సండే ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలని అనుకుంటాం, అది కూడా మనం అవాయిడ్ చేయలేం. వైఫై ఆబ్వియస్లీ అన్అవాయిడబుల్ సార్. వాటర్ బిల్ ఉండకపోతే మంచిదే సార్, వాటర్ బిల్ నేను ఒక 1,000 రూపీస్ వేసాను, ఆ 1,000 రూపీస్ లేదనుకోండి ఆ 1,000 రూపీస్ సేవ్ అయిపోతుంది అనమాట. కుకింగ్ అండ్ క్లీనింగ్ లేడీ ఆబ్వియస్లీ అవైతే మనకు ఉంటాయి. గ్రాసరీ ఖచ్చితంగా ఉంటాయి. రెంట్ అండ్ వీకెండ్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూశాక ఆల్మోస్ట్ పీజీకి అపార్ట్మెంట్కి దగ్గర దగ్గరగా సేమే అవుతుందండి. బట్ అపార్ట్మెంట్లో ఏంటంటే నేను కొన్ని అడిషనల్ క్యాలిక్యులేషన్స్ వేసాను. మీరు చూసినట్టయితే వాటర్ బిల్ ఆ 1,000 రూపాయలు తీస్తారనుకోండి ఇంకొంచెం 1,000 రూపాయలు తగ్గిపోతుంది. అండ్ అదర్ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తే మనకు అపార్ట్మెంట్లో కొంచెం ఎకనామికల్. అండ్ అపార్ట్మెంట్లు ఏంటంటే మనం ఒక కుకింగ్ని పెట్టుకుంటాం కాబట్టి మనకు నచ్చింది మనం చేసుకుని అవుట్ సైడ్ తినడం అనేది తగ్గించవచ్చు. పీజీలు ఏంటంటే వాళ్ళు పెట్టిందే మనం తినాలి, బట్ అపార్ట్మెంట్లు ఏంటి అంటే మనం పెట్టుకుంటాం కాబట్టి మనకు నచ్చింది మనం తినవచ్చు. సో ఓవరాల్గా మనకి ఒక 25,000 శాలరీ ఉన్న కొంచెం జాగ్రత్తగా కానీ మనం ఖర్చు పెట్టగలిగితే ఒక 12,000 కన్నా తక్కువలోనే మన ఖర్చులన్నీ అయిపోయి ఇంకా మనం తగ్గించుకెళ్తే సార్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానండి, వీకెండ్స్ని బయటకెళ్ళనండి, బయట తినకుండా ఉంటానండి అంటే వితిన్ 10,000 మనం ఖచ్చితంగా చేయొచ్చు సార్. కానీ నేను ఎప్పుడన్నా మనకు మీకు చెప్పేది ఏంటంటే మనం బయట ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెల్త్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే వచ్చేసిందో
ఓపిక. మనం ఆ హెల్త్ని ఓపికని కానీ నెగ్లెక్ట్ చేసేస్తే మనం ఎంత డబ్బులు సేవ్ చేసినా ఉపయోగం ఉండదు సార్. ఎందుకు అంటే మన ఎయిమ్ ఏంటి సార్, 25,000 శాలరీలో ఉన్నప్పుడు మన ఎయిమ్ ఏంటి, మనం పైకి వెళ్ళాలి, మనం ఇంకొంచెం పెద్ద జాబ్ తెచ్చుకోవాలి అంటే మనకు చదివే టైం ఉండాలి. ఆ చదివే టైం ఎప్పుడు ఉంటుంది, మనకి ఓపిక ఉన్నప్పుడు ఉంటుంది. ఓపిక ఎప్పుడు ఉంటుంది, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, ఎక్కువ ట్రావెల్ స్ట్రెస్ కానీ ఎక్కువ ట్రాఫిక్లో స్పెండ్ చేయకుండా ఉన్నప్పుడు మనకు ఓపిక ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో గుడ్ ఫుడ్ తింటే మనకి గుడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, లైక్ ఫ్రూట్స్ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, టైంకి తినడం, ఇలాంటివన్నీ మనం చేయగలిగితేనే మనకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి. ఆ ఫుడ్ ఈ ట్రాన్స్పోర్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా మిగతా అవి అడిషనల్ ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తే మనం ఇంకొంచెం తగ్గించుకోగలం. ఇవన్నీ పక్కన పెడితే సార్ మరి అపార్ట్మెంట్లోని ఇవేనా అండి ఖర్చులు, మనకి ఇంకేం లేవా అంటే పీజీకి అపార్ట్మెంట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సార్. పీజీకి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు, ఒక 2,000 to 5,000 మనం అడ్వాన్స్ ఇస్తే అక్కడతో ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. బెడ్ కానీ, బెడ్షీట్ కానీ, పిల్లో కానీ, వాషింగ్ మెషిన్ కానీ, లైట్, ఫ్యాన్ ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. ఏదైనా పోతే వాళ్ళు చూసుకుంటారు తప్ప మన మీదకి ఏముండదు. ఇప్పుడు వాషింగ్ మెషిన్ పనిచేయలేదు అనుకోండి, మనకే సంబంధం లేదు సార్, అది పీజీ వాళ్ళు. మన బెడ్కి ఏమన్నా అయిందనుకోండి వాళ్ళకి సంబంధం, మన ఫ్యాన్ పాడైపోయినా వాళ్ళకే సంబంధం, మనం ఏదో ఇరిపి అలాగే ఎలా చేయకపోతే. సో అపార్ట్మెంట్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే, నేను అప్పట్లో ఉన్న అపార్ట్మెంట్ ఏంటంటే ఒక 3 BHK అపార్ట్మెంట్, కొంచెం లోపలికి ఉండేది కాబట్టి ఒక అరౌండ్ 20,000 రెంట్ ఉండేది అనమాట. వాళ్ళు అడిగిన అడ్వాన్స్, 6 పీపుల్కి వాళ్ళు అడిగిన అడ్వాన్స్ వచ్చేసి 75,000 సార్. ఇప్పుడు ఈ 75,000 అడ్వాన్స్ మనం పే చేయాలి అంటే పర్ పర్సన్ 6 పీపుల్ కాబట్టి రఫ్గా ఒక 12,500 ప్రతి పర్సన్ పే చేయాల్సి ఉంటుంది సార్. అదొక అడిషనల్ ఇన్వెస్ట్మెంటే. నెక్స్ట్ మేము అప్పుడు దిగింది ఏంటంటే అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్, అంటే దాని లోపల ఒక గీజర్ ఉండదు, దాని లోపలకి ఏసీ ఉండదు. సో ఈ రెండు లైక్ అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. చెన్నైలో మనకి గీజర్తో పెద్ద అవసరమేం రాదు, ఏసీ అంటారా ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇవి పక్కన పెట్టేస్తే వాషింగ్ మెషిన్ ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి, ఒక 20,000 వాషింగ్ మెషిన్కి వేసుకొని. అండ్ ఇంటికి కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ అవన్నీ మనం కొనుక్కోవాలి, వైఫై కనెక్షన్ అడిషనల్గా పెట్టించుకోవాలి, గ్యాస్ కనెక్షన్ అడిషనల్గా పెట్టించుకోవాలి. ఇలాగా చాలా ఖర్చులు ఉంటాయండి, చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. అప్పట్లో నాకు బాగా గుర్తు అపార్ట్ ఫ్రమ్ అడ్వాన్స్ ఇంకొక 12,000 పర్ పర్సన్ అయితే పడింది ఇవన్నీ కొనుక్కోవడానికి, ఆ హౌస్ని అంతా రెడీ చేసుకోవడానికి. సో ఇవన్నిటికి మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ 25,000 శాలరీలో ఉంటామో, పీజీలో గడుపుతున్నాం అనుకుందాం, ఒక 3 నెలల తర్వాత 10,000 సేవ్ చేసాం అనుకుందాం, ఆ 10,000లోని మనకు ఒక 20,000 ఇటువైపు వెళ్ళిపోతాయి. సో 3 నెలల తర్వాత 10,000 మిగులుతుంది అనమాట. సో మళ్ళీ అపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలి. సో ఈ ఎక్స్పెన్సెస్ ఎవరికైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదో, అన్నీ సార్టెడ్గా ఉండి అలాగా పీజీలో ఉంటే క్లీనింగ్ వాళ్ళే చూసుకుంటారు, వాషింగ్ మెషిన్ వాళ్ళే ఇస్తారు, మనం జస్ట్ ఆరబెట్టేసుకోవడమే, వాష్రూమ్ క్లీన్ చేయడం లేకపోతే కుకింగ్ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు అనేవాళ్ళు జనరల్గా పీజీలోకి అయితే ప్రిఫర్ చేస్తారనమాట. సో మీ చాయిస్ బట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం స్టార్టింగ్ స్టేజెస్లోని ఈ ఎక్స్పెన్సెస్లోని మనం ఏవి తగ్గించుకోగలమో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా తగ్గించగలం సార్. కాకపోతే తగ్గించలేని ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయండి. అవును సార్, మరి సంవత్సరం అయిపోతే మనం నెలకి 10,000 తక్కువలో తక్కువ 10,000 నేను కూడబెట్టాను అనుకుంటే సంవత్సరం ఎండింగ్లో నా దగ్గర 1.2 lakhs ఉంటుందా అండి 12 నెలల తర్వాత అంటే కష్టం సార్. అన్నీ ఆపుకుంటే ఉండొచ్చేమో కానీ కష్టం సార్. ఎందుకంటే మనకు అప్పుడో ఇప్పుడో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఒక కొత్త ఫోన్, ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలని ఉంటుంది, ఒక 20-30,000 కొనుక్కోవాలని ఉంటుంది. కొనుక్కున్నాం అనుకుందాం, ఇంట్లో వాళ్ళకి ఏదోటి కొనాలని ఉంటుంది సార్, ఆ ఖర్చులన్నీ ఉంటాయి. అక్కడికి ఇక్కడికి మనకు తిరగాలని ఉంటుంది, బట్టలు కూడా మంచివి కొనుక్కోవాలని ఉంటుంది. తెలియకుండానా ఈ ఖర్చులన్నీ పెరుగుతూ పెరుగుతూ అలా అయిపోతాయండి. ఇంకా చిన్న చిన్న ఖర్చులు బోల్డ్ వస్తాయి అన్నమాట. మనం అనుకుంటాం ఈ 10,000 ఎక్కడికి వెళ్ళిపోయింది అని, తెలియకుండా అయితే ఖర్చు అయిపోతుంది సార్. సో కొంచెం జాగ్రత్తగా మనం నెల స్టార్టింగ్ నుంచి ఏం ఖర్చులు అవుతున్నాయి, ఏం ఖర్చులు అవ్వట్లేదు, ఎక్కడ తగ్గించగలం ఎక్కడ తగ్గించలేం అని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ 10,000 మనం కొంచెం జాగ్రత్తగా స్పెండ్ చేస్తే ఖచ్చితంగా సేవ్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.